కి స్వాగతం. నేను దీపిక. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె మున్సిపల్ అధికారిపై కిడ్నాప్ కేసు నమోదు. రూరల్ ఎస్ఐ దిలీప్ కుమార్ వెల్లడి. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దిశా నిర్దేశం చేసిన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్. శిథిలావస్థల కుప్పం శాఖ గ్రంథాలయ భవనం హడలిపోతున్న పాఠకులు. మదనపల్లె మున్సిపల్ ఆర్ఐ శ్రీనివాసులపై కిడ్నాప్ కేసు నమోదు. భూ వివాదంతో తన భర్తను అపహరించారని తన భార్య రూరల్ పోలీసులకు ఫిర్యాదు. ఎస్ఐ దిలీప్ కుమార్ వెల్లడి. మదనపల్లె మండలం వలసపల్లి పంచాయతీ మొలకలదిన్నెకు చెందిన ఓ భూమి యజమాని, అదే గ్రామానికి చెందిన మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు, అతని కుమారుడు, మరో ఇద్దరు యువకులు భూమి విషయమై మొలకలదిన్నెకు చెందిన శ్రీరాములతో మాట్లాడారు. మాటామాటా పెరగడం ఇరు వర్గాల ఘర్షణకు పడ్డారు. అయితే తన భర్త శ్రీరాములను మంగళవారం రాత్రి కిడ్నాప్ చేశారని బుధవారం భార్య మాధవి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొలకలు దిన్నె గ్రామానికి చెందిన చిన్నస్వామి కుమారుడు శ్రీరాములు అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు బాధితురాలు మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎట్లా జరిగింది? ఎప్పుడు గురించి? 8 గంటల తర్వాత వచ్చి తగరాజు రోజు తగరాజు చేస్తున్నాడు. 12 గంటలకి 2 గంటలకి ఇట్లా వచ్చినాడు సార్ మనుషులు తీసుకొని. అట్లా వస్తానాడని చెప్పి దానుకుంటా అన్నాడు. ఈ నడమంతా దానుకుంటా అంటే రాత్రి వచ్చి అన్నం తినేసి పదామని వచ్చినాడు. సందర రాలేనే వచ్చినాడు. అయ్యారు వచ్చేసినట్ట వచ్చి ఎర్ర మూట పట్టుకొని తన్నుకుంటా కుట్టుకుంటా ఉద్యాల ముందర తీర్చుకొని పోయి అక్కడ పడదోసి తన్ని కట్టితే కొట్టి ఎండలో చూసుకొని వచ్చినారు సార్. కాళ్ళు కూడా ముడుచుకోకుండా ఉంటే కాళ్ళకే వచ్చినారు సార్. ఇంకా ఏం చేస్తాడు ఆయన? శాఖరబాబు తోచింది కూడా సార్ లేదు తోగింది. శాఖర్ బాబు అయితే సేనా సార్ వచ్చి పడతా ఉన్నాడు. డబ్బులు పెట్టుకో పడతానే కాళ్ళు పడతాను. భూములు అమ్మినాడు ఇచ్చినాడు సార్ వాళ్ళకి. అదేందో గొడవ వచ్చింది. పోయినా వచ్చినాడు అన్నం పెట్టి మీ ఆగలేక అన్నాడు. నేను డేసాక అటుకి ఇట్లా వంగినాను. వంగేకుందరికి ఇసేనప్పు వచ్చిందా? ఏ బయట రా బయట అన్నాడు. బయట వచ్చినాడు. వస్తానా రెండేట్లు వేసినాడు చంపితే. వేసేకుందరికి అట్లా కొట్టద్దు సార్ నా మగుడిని. ఏమన్నా అంటే 10 మంది ఉన్నారు భూ సమస్య ఉంది మాట్లాడుతుంది అంటే ఏ పో అన్నింది నన్ను ఇంట్లోకల్లా దెబ్బేసిందే. గోకులు గీకులు సరుకులు మాలంటే సరుకులు అన్నీ తెచ్చుకోండి. అన్నీ ఇల్లంతా చిల్లా పల్లా చేసిందా? ఇటుకలతో చేసినాడు. ఇటుకలతో చేసి కొట్టేసి మనిషిని ఎత్తింది కార్లు వేసుకొని వచ్చేసినాడు. అదే భూములు కొంచెం తరాల్లో ఉండదినే తరాలు పడినాడు సార్. లేడు రాత్రి నుండి కనిపించలేదు సార్. మేము అదే అడగతానేది అందుని రాత్రి 8 గంటల కూడా వేసుకొని పోయినారు. ఇంతవరకు మనిషిని చూపించలేదు. సుదీర్ఘ చరిత్ర పరిపాలన సౌలభ్యం కలిగిన మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి. బుధవారం మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షలు ప్రారంభం. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు బీఎస్పీ బందెల గౌతమ్, ఎంఆర్పీఎస్ రాజా, మాల మహానాడు యమల సుదర్శన్, గుండా మనోహర్ మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మదనపల్లె స్వార్థ రాజకీయాల కారణంగా పార్లమెంట్ స్థానం పేరు కోల్పోయిందని, ఇప్పుడు జిల్లా పేరు కూడా కోల్పోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల విభజనపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన సబ్ కమిటీ ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రాంతీయ విభేదాలు లేకుండా 4 నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షలు తెలియజేసి మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన జేఏసీ నాయకులు మాల మహానాడు, గుండా మనోహర్, టీఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్, బీఎస్పీ పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకత్వాన సైకిల్ ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అట్లాగే డప్పు కళాకారులతో డప్పులతో ఊరేగింపులు, అనేకమైన చర్చా వేదికలు జరిపాము. ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాము. మదనపల్లి జిల్లాగా చేయాలని కోరుతూనే ఉన్నాము. అధికారులకు మెమరేండంగా ఇచ్చాము.
అయితే ఇవాల రాజంపేటను పోలీసు రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించబడింది చాలా విచారకరం ఈరోజు మదనపల్లి కావాల్సిన అన్ని జిల్లాకు కావాల్సిన అన్ని యాంగులు మదనపల్లిలో ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ పెట్టాలన్నా పోలీస్ ఎస్పీ ఆఫీస్ పెట్టాలన్నా పంచాయతీ రాజ్ కానీ ఐఎన్పిడి కానీ ఏ కార్యాలయం ఉంటే పెట్టాలన్నా ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇటుక వేయకుండా సిమెంట్ ఖర్చు కాకుండా బిల్డింగ్స్ ఉన్నాయి మరి అంతేకాకుండా మదనపల్లి జిల్లాగా చేయాలని ఒక ప్రపోజల్ ఉంది ఆసియాలో చాలా పెద్ద రెవెన్యూ డివిజన్ ఇక్కడ చిత్తూరు సంరక్షణ జిల్లా చేయాలని ఒక ఆందోళన చాలా కాలంగా ఉంది అయితే మేము ఎంపీ నియోజకవర్గం జిల్లాగా చేసే జగన్ దాన్ని మేము మద్దతు ఇస్తున్నాం అయితే రాజంపేట చేస్తే ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి మరి అక్కడ సౌకర్యాలు లేవు మరి రెండోది ఏంటంటే మదనపల్లి చారిత్రక స్థితి ఉంది ఇక్కడ కిసాన్ దివస్ మెడికల్ కాలేజ్ అక్కడ శానిటోరియం ఎంఎల్ హాస్పిటల్ మరి మెడికల్ కాలేజ్ పడుతూ ఉంది అనేకమైన సౌకర్యాలు ఉన్నా కూడా మదనపల్లి కాదని చేస్తే ప్రజా ఉద్యమాలను మేము ఉద్యమాలతో ప్రభుత్వాన్ని నిలబడలాడిస్తాం రెండోది అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరి మినిస్టర్ గారు మీరంతా కనీసం ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వకపోవడం చాలా విచారకరం ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వాన్ని సున్నపోతు ప్రభుత్వాన్ని మేల్కొల్పోరని మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాము మదనపల్లిని జిల్లాగా చేయాలని మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం ఇప్పటికీ చేస్తున్నాం చేయబోతాం కూడా మదనపల్లి జిల్లా ప్రకటన వచ్చేంత వరకు మదనపల్లి జిల్లా సాధన చేసి కార్యక్రమాలు ఆగవని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వము ఏదైతే ఎంపీ నియోజకవర్గాలను జిల్లాలుగా తీసుకురాని చెప్పి ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం మంచి నిర్ణయం కాదు అది తప్పుడు ఎప్పుడైతే భౌగోళికంగా అందరికీ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉన్న నిర్ణయాన్ని తీసుకుంటేనే ఆ జిల్లాల యొక్క విభజన సక్రమంగా జరుగుతుందే తప్ప మీరు ఎంపీ నియోజకాలు తీసుకుంటే రాజంపేట ఇక్కడ నాలుగు నియోజకవర్గాలు దూరమవుతుంది కాబట్టి మదనపల్లిని జిల్లాగా చేయాలని మదనపల్లిలో అన్ని ఏర్పాట్లు హంగులు సిద్ధంగా ఉన్నటువంటి కార్యాలయాలు కూడా సిద్ధంగానే మదనపల్లి జిల్లాని ఖచ్చితంగా వెంటనే మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా సాధన చేసే తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే ప్రభుత్వం కానీ మదనపల్లిని జిల్లాగా చేయకుండా ఏ ఒక్క నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజాగ్రహానికి ఖచ్చితంగా ప్రభుత్వం గురవుతుంది ఖచ్చితంగా ఇక్కడ నిరంతర ఉద్యమాలు ఎగిసిపడతాయి మేము మదనపల్లి జిల్లా సాధించేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ వెంటనే మదనపల్లి జిల్లాను ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిరుపేద గిరిజన కుటుంబాన్ని ఆదుకోండి మహాప్రభు ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రసాద్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అమరావతి బాబు నాయక్ దంపతులకు హేమలత గాయత్రి అనే ఇద్దరు ఆడపిల్లల సంతానం మొదటి కుమార్తె గాయత్రికి మతిస్థిమితం లేక రెండు కాళ్ళు పనిచేయవు ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ నాయక్ ఉపాధ్యక్షుడు శంషేర్ బాషా ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ శివారు ప్రాంతం బెంగళూరు రోడ్డు చుక్కల తాండాకు చెందిన దంపతులకు పుట్టిన వికలాంగురాలు గాయత్రికి ఆధార్ రేషన్ కార్డు లేని కారణంగా పెన్షన్ రాలేదని పంచాయతీ మండల డివిజన్ స్థాయి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలు లేవని వాపోయారు జిల్లా స్థాయి అధికారులు స్పందించి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా మదనపల్లి శివారులోని చుక్కల తాండాలో హేమలత బాబు నాయక్ కుమార్తెలు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకు వినపడదు ఏమి నడచదు అంతా వీల్ చైర్లోనే ఆమె కూర్చొని అంతా చిన్న పాప వీళ్లకు వాళ్ళ అమ్మమ్మ తోడుగా ఉంది ఈమెకు కళ్ళు కనపడవు వాళ్ళ అమ్మకు అసలు ఏమి రాత్రి అయితే అసలు కంటికి ఏమి కనబడదు వీళ్ళ ఇంట్లో జరగడం కానీ చాలా కష్టము ఇల్లు లేదు మెయిన్ ఆధార్ కార్డు లేనందువలన రేషన్ కార్డు ఆధార్ కార్డు మళ్ళీ పెన్షను ఏమీ వీళ్ళకు ప్రభుత్వం తరఫు నుంచి ఏది రావటం లేదు వీళ్ళు మా ఐహెచ్ఎంఓ టీంకి మా దృష్టికి తీసుకొచ్చినారు మేము ఐహెచ్ఎంఓ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ మీడియా ఆర్గనైజేషన్ మీడియా సంస్థ మానవ హక్కుల మీడియా సంస్థ వీళ్ళకు అధికారులు వీళ్ళు చాలా దగ్గర కలెక్టర్ దగ్గర పోయినారు ఎమ్మెల్యే దగ్గర పోయినారు అయిన అధికారుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పోయినారు ఆధార్ సెంటర్లకు కానీ పోయినారు కానీ అక్కడ ఆధార్ సెంటర్లో ఈరోజు రేపు అంటారు వీళ్ళు ఆటోలో పోరాడడానికి 200-300 అవుతుంది వీళ్ళ దగ్గర 10 రూపాయలు కానీ ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు వీళ్లకు అలాంటిది దీనికి ఇక్కడ నాయకులు కానీ బయట మన అధికారులు కానీ ఎవరు వీళ్ళ దృష్టికి తీసుకొచ్చినా స్పందించడం లేదు కాబట్టి మేము
ముందుకొచ్చి వీళ్ళని మీరు కంపల్సరీ మీరు వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. న్యాయం చేయని పక్షాన మేము ఎంత దూరంకైనా వెళ్ళి మీకు మేము డిమాండ్ చేసేకి ముందు ఉంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం కానీ నాయకులు కానీ అధికారులు కానీ వీళ్ళని స్పందించి వీళ్ళకు రేషన్ కార్డు, పెన్షన్, ఇల్లు, ఇంకా వీళ్ళకి ఏమన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఏది వస్తుందో అది అందేటట్లు చేయాలా. కానీ వీళ్ళు మారుమూల ప్రాంతము, చుక్కలతాండాలు ఉన్నందువలన బయట ఎవరికి తెలియదు వీళ్ళు యాడున్నారని. దాతలు కానీ వీళ్ళు వచ్చి సహాయం చేసేకి వీళ్ళు కానీ లేదు, అలాంటి ప్రదేశంలో ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి ముందుకు వచ్చి వీళ్ళకి సాయం చేయాలని, సాయం చేయని పక్షాన మేము ఎంత దూరమైనా డిమాండ్ చేసేకి ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఆమ్ ఇండియా హ్యూమానిటీ రైట్స్ అంటే మానవులకు చట్టం, మానవులకు చట్టం అంటే అక్కడ ఏ పరిస్థితి, ఎవరికి ఏం జరుగుతూ ఉంది చూసి వాళ్ళకు న్యాయం జరిగేట్టుగా చేసేదే ఇంటర్నేషనల్ హ్యూమానిటీ రైట్స్ అండ్ మీడియా ఆర్గనైజేషన్. అంటే మేము ఇప్పుడు వీళ్ళ దృష్టి మా కొలిక్ మా హ్యూమన్ రైట్స్ తరఫున మా శంషీర్ భాషాకి వీళ్ళ గురించి తెలిసింది, శంషీర్ భాషా గారికి మా గురించి తెలిసింది వీళ్ళ గురించి. వాళ్ళు ఆయన మా వరకు దేశం, నేను డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఆయన మాకు వచ్చి చెప్పేకాటికి వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాము. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చూసేకాటికి పాపం వాళ్ళు ఉండేదానికి ఇంటికి తలుపు లేదు, వాళ్ళ ఇంటి ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి, వికలాంగుల అమ్మాయి, అమ్మాయి మా వీల్ చైర్లో నుంచి లేయలేదు, దిగలేదు. పాపం అన్నము లెట్టిన పోవాలన్నా మా వీల్ చైర్ మీదే, స్నానం అక్కడే, ప్రతి ఒక్కటి ఆయన. ఆ ముగ్గురికి వాళ్ళకు ఇంటి ఉండటానికి ఇల్లు లేదు, కూర్చోవడానికి జాగా లేదు, ఉండే ఇంటికి అద్దె ఇంటికి తలుపు, ఉండే ఇంటికి తలుపు లేదు. పాపం వాళ్ళకి ఏ మాత్రం ఎవరు ఆ అధికారి స్పందించకుండా పోతా ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కటి వాళ్ళు వాలంటీర్స్ పట్టించుకోవడం లే, సచివాలయం దగ్గరికి పోయారంట వాళ్ళు పట్టించుకోవడం లే, సబ్ కలెక్టర్ దగ్గర పోయారంట వాళ్ళు. అర్జీలు అయితే పెట్టుకున్నారు కానీ వాళ్ళకి ఏమాత్రం న్యాయం జరగడం లే. ఎమ్మెల్యే దగ్గరికి పోయారు, ప్రతి తావన వాళ్ళకి ఎక్కడ పోవాలని అన్ని ప్రతి ఒక్క తాన తిరిగినారు కానీ వాళ్ళకి న్యాయం జరిగిన. ఇప్పుడన్నా స్పందించి ప్రజలు మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము ముందరకు వచ్చి మేము వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసేంతవరకు మేము ఇడిసిపెట్టమని, మేము ఎంత దూరమైనా పోతామని, వాళ్ళకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని మేము ఐహెచ్ఎంఓ టీం తరఫున మేము మాట్లాడుతా ఉన్నాం. ప్రజా అనుకూలంగా జిల్లాల విభజన చేపట్టాలి, మదనపల్లె జిల్లాగా ప్రకటించాలి, గొల్లపల్లి బైపాస్ రోడ్డుపై మదనపల్లె జిల్లా సాధన సమితి ఆందోళన. ఈ సందర్భంగా సిపిఐ కృష్ణప్ప ఆనంద్ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన మొదటిలో రాజంపేట నాటి పరిస్థితిలో పార్లమెంట్ నియోజకవర్గంగా అవతరించిందన్నారు. అయితే రాజంపేట జిల్లాగా ఏర్పడే పరిస్థితులు లేవని, పరిపాలనా విధానాలకు అనుకూల ప్రాంతంగా రెవెన్యూ పరంగా మదనపల్లె జిల్లాగా ప్రకటిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందన్నారు. 4 నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రజాభిమానంతో విజయం సాధించారని, ఇందుకు కృతజ్ఞతగా మదనపల్లె జిల్లా విషయమై ముఖ్యమంత్రిని ఒప్పించి జిల్లా కేంద్రం ఏర్పాటు వరకు కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజల తిరుగుబాటుకు గురి కావాల్సిందేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడైనా మదనపల్లిని చేయాలనేటువంటి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు, కానీ పాలకులు వీటి పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రజానీకాన్ని అనేక రూపాల్లో గందరగోళానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అన్నిటికీ అనువైనటువంటి ప్రాంతం జనాభా ప్రాతిపదికపైనైనా, లేకపోతే ఇక్కడున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే అనువైనటువంటి ప్రాంతం ఇది, మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి జిల్లాను ప్రకటించడానికి ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన రాలేదో అర్థం కావడం లేదు. ఈ నెల 26వ తేదీ లోపల ప్రభుత్వం అధికారికంగా మదనపల్లిని జిల్లాగా ప్రకటించకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడి కార్యక్రమం, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోవడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇళ్లనగా చేయడానికి ఉద్యమాలు ఉగ్ర రూపం దాల్చడానికి హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వమే కారణమవుతుంది. కాబట్టి ఈ నెల 26వ తేదీ లోపల మదనపల్లిని జిల్లాగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని, లేకపోతే జరిగేటువంటి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత వహించాల్సి ఉంటుందని, ప్రజల ఆగ్రహానికి గురి కాకూడదని మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం.
ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని దశాబ్దాల కల నెరవేరే విధంగా మరి మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వానికి ఇప్పటిదాకా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా జరిగేటువంటి ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాం. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గొల్లపల్లి నందు ఈరోజు ధర్నా జరగడం జరుగుతుంది. కాబట్టి 530 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే ప్రజా సంఘాలు, కుల నాయకులు, కుల సంఘాలు, అందరు ప్రజలు అందరూ రోడ్లలోకి వచ్చి ధర్నాలు చేస్తుంటే కూడా ఈ పాలకులకు నిమ్మకు నీరెక్కినటువంటి ఇన్ని ఏళ్ళుగా ఇన్ని రోజులుగా గతంలో చూసుకుంటే చరిత్రలో చూసుకుంటే విజయనగరం రాజులు పాలించినట్టుగా మదనపల్లి కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. అదే విధంగా కడపకు చెందినట్టు ఒక నవాబు కూడా మదనపల్లి పాలించినట్టు అదేవిధంగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఇంత ఆనవాళ్ళు, ఇంత గుర్తింపు, మదనపల్లి కాల్సిన అంగులు అన్నీ ఉంటాయి. కాలేజీలు అయితేనేమి, హాస్పిటల్ అయితేనేమి, కోర్టు అయితేనేమి, జిల్లా కలెక్టర్ ఆఫీసులు అయితేనేమి, ఇన్ని ఉంటే కూడా మన మదనపల్లికి జిల్లా చేయడం అనేది చేయకుండా పోతాడు అనేది చాలా దారుణము. ఇప్పటికైనా పాలకులు ఇది గమనించి, ప్రజలు సమస్యలు గమనించి, ప్రజల సమస్యలు వీళ్ళు పాలకులు బాగా కరెక్ట్గా పాలించాలనుకుంటే ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇంత మంచి మనోభావాలు దెబ్బతీయకుండా ప్రజలకు లేనిపోని సమస్యలు పెట్టి అయోమయంలో పెట్టకుండా దీన్ని ఒక క్లారిటీకి 26వ తేదీ ఏదైతే అనుకున్నామో 26వ తేదీ లోపల అధికారికంగా ప్రకటించకపోతే ఈ సమస్యలు ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని భారతీయ అంబేద్కర్ సేన తరఫున విన్నవించుకుంటా ఉన్నాం. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈరోజు గొల్లపల్లి నందు మినీ అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేయడం చేస్తున్నాం. గత 1.5 సంవత్సరం నుంచి మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రోజు ఏదో ఒక కార్యక్రమాన్ని పిలుపునిస్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే ఉందో జిల్లాగా ప్రకటిస్తామని చెప్పినాడో ఆయన ప్రకటించేదాని వల్ల 25 జిల్లాలు చేస్తామని చెప్పిందే అన్నాడు. ఆయన పరిపాలన సౌభాగ్యం కోసమే కదా చేస్తాండేది. అదేవిధంగా తెలంగాణ మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలుగా ప్రకటించినారు. మనకు 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలు ఉంటే 34 కాకపోతే 36 చేసినా ప్రజలందరికీ సౌకర్యంగా ఉంటుంది. ఆ సౌకర్యం మీరు మనసులో గుర్తు పెట్టుకొని మీరు రాజంపేట జిల్లా చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మదనపల్లి జిల్లా అయితే ఖచ్చితంగా చేయాలి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు 5 లక్షల ఓట్లతోనే ఓడిపోయిండేది, అది మర్చిపోతండి. ఈ 10 లక్షల మంది జనాభా తంబోలపల్లి, పీరేరు, పుంగునూరు, మదనపల్లి జనాభా మనోభావాలు దెబ్బతీయకన్నా మీరు చాలా మంచి ముఖ్యమంత్రి అనుకొని పరిపాలిస్తాండారని అనుకుంటాన్నారు. మీరు ఇదే పొరపాటు కానీ గతంలో ఎవరైతే రాజకీయ నాయకులు చేశారో అదే పొరపాటు మీరు చేస్తే మీకు గద్దె దిగే రోజులు మాత్రము ఖచ్చితంగా వస్తాయని చెప్పింది తెలియజేసుకుంటాను. జై మదనపల్లి, జై జై మదనపల్లి. మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా కోసం అనేక రూపాల్లో పోరాటాలు చేయడం జరుగుతుంది. కానీ మదనపల్లి, తంబాలపల్లి, వాయిల్పాడు, పుంగునూరుకు సంబంధించిన ప్రజాప్రతినిధులను పదే పదే ప్రశ్నిస్తున్న మదనపల్లి జిల్లా ఆకాంక్షను మొత్తం ఉన్న ఈ ప్రజలంతా కూడా మదనపల్లి జిల్లా కావాలని కోరుకుంటున్నా కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు మాట్లాడే పరిస్థితిలో లేరు. కాకపోతే మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని, మీరు ప్రజల కోసమే కదా, ప్రజల శ్రేయస్సు కోసమే కదా మీరు ఉండేది, ఎందుకు మీరు మదనపల్లి జిల్లా కోసం మీరు నిర్ణయం తీసుకోలేదని చెప్పేసి ఈ 4 నియోజకవర్గాల ప్రతినిధులను ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మేము మొత్తం నియోజకవర్గాల స్థాయి సమావేశం 26వ తారీఖు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. 26వ తారీఖు లోపల మీరు స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే, మదనపల్లి జిల్లాను ప్రకటిస్తామని తెలియజేయకపోతే ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ మదనపల్లి జిల్లా శాసన సమితి ముట్టడిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి పాలకులను మేము ఊటాడుతున్నాం, ఎందుకు మీరు వెనకడుగేస్తున్నారు, మీకేంటి అంటే ప్రజల శ్రేయస్సే మీరు కోరుకునే వాళ్ళు అయితే ఎందుకు మీరు జిల్లాకు సపోర్ట్ చేయరు. కాబట్టి ఇకనైనా మేలుకోండి, ప్రజల రోడ్లపైకి రాకముందే, ప్రజలు మీ మీద అసహించుకోకపో ముందే, మీ మీద తిరుగుబాటు చేయక ముందే మీరు మదనపల్లి జిల్లాను అధికారికంగా ప్రకటించడానికి ప్రయత్నం చేయండి. 26వ తారీఖు వరకు ఖచ్చితంగా మేము ఓపిక్గా శాంతియుతంగా ధర్నాలు చేస్తాం. 26వ తారీఖు పైన ప్రజా ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకొని
మదనపల్లి జిల్లాని ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి రాష్ట్ర గిరిజన సమైక్య ఆర్జీఎస్ తరపున తెలియజేసుకుంటున్నాం. జై భీమ్ జై భారత్. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. బీజేపీ శ్రేణి నేతలు దిశా నిర్దేశం. స్థానిక ఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో బీజేపీ పార్టీ చిత్తూరు అసెంబ్లీ స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ అత్యంత శక్తివంతమైన పార్టీగా ఎదిగి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రధాన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో సైతం పార్టీని బలోపేతం చేసేందుకు శిక్షణ తరగతులను 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త బూత్ స్థాయి లెవెల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో సమచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. రానున్న సంస్థాగత ఎన్నికల్లో పాటు 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర, నాయకులు రామభద్ర, గురు గణేష్, బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ యొక్క పిలుపు మేరకు జిల్లా స్థాయిలో చిత్తూరు జిల్లా పార్లమెంటు స్థాయిలో శిక్షణ తరగతులు నిన్న ఈరోజు ప్రారంభమైనాయి. చిత్తూరు అసెంబ్లీకి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలతోటి ఈ యొక్క ప్రశిక్షణ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతూ ఉంది. ముఖ్యంగా భూస్థాయి నుంచి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీ యొక్క సిద్ధాంతాలు విధి విధానాలన్నింటినీ కూడా కార్యకర్తలకు తెలియచేసేటువంటి ఒక శిక్షణా వర్గం ఇది. కాబట్టి దీని ద్వారా కార్యకర్తలందరూ కూడా సుశిక్షితులైనటువంటి సైనికులుగా తయారయ్యి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసగా పనులు చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. శిథిలావస్థలో కుప్పం శాఖ గ్రంథాలయ భవనం, వర్షాలకు పెచ్చులుడిపోతున్న పైకప్పులు, హడలెత్తిపోతున్న పాఠకులు, మరమ్మతులు చేయించాలని డిమాండ్. కుప్పం పట్టణంలోని ప్రభుత్వ శాఖ గ్రంథాలయం పైకప్పులు పెచ్చులుడిపోయి స్లాబ్ కమ్మీలు దర్శనమిస్తూ కూలి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం పడితే గ్రంథాలయంలోకి నీరు చేరిపోతూ పైకప్పుల మీద పడుతున్నాయని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, ఏ క్షణంలో పడిపోతుందో భయాందోళన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా రోజురోజుకి విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా గ్రంథాలయానికి పాఠకుల సంఖ్య పెరుగుతోందని, భవనంలో ఇరుకైన గదులలో పత్రికలు పుస్తకాలు చదవడానికి వచ్చే పాఠకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని అంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నూతన గ్రంథాలయం నిర్మించాలని ప్రజలు పాఠకులు కోరుతున్నారు. ఎప్పుడు భయంకరంగా ఉంది పైన, ఇది వాన పడితే పోయా అన్ని తాల పడిపోయే మాదిరి అంత తేమ కమ్మీది కనబడుతుంది. 15 కూడా కాలేదు అనుకుంటాను. అది ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టి 20 ఏళ్ళు అవుతుంది. ఒక 2 సంవత్సరాలు లేదు అవు, అప్పటి నుంచి కారుతానే ఉంది. ఎప్పుడు చూడు కారణమే పని, ముందర వచ్చేకి పోయి ఇంత నీట్గా ఉంది. పైన మెత్తుకున్న మెత్తించినంత ఆ కమ్మీలు కనబడుతూ ఉంది. ఆ లైబ్రరీ, ఈ లైబ్రరీలో కూర్చొని చదవాలంటే భయం వేస్తుంది బాగుపడేటప్పుడు. ఈ లైబ్రరీ కొంచెం పైన పడకుండా రిపేర్ చేసి పెడితే ఎంతో బాగుంటుంది. లైబ్రరీ ఉండేది పబ్లిక్ ఇంకా కన్వీనియంట్గా ఉంది, కానీ ఇప్పుడు ఇది పడిపోయే ఏంటంటే భయం అవుతుంది. అధికారులు కొంచెం దీన్ని అక్కడ చూపించి సరి చేస్తే చాలా బాగుంటుంది. కట్టి 20 ఏళ్ళైంది అని పైన నీరు వర్షం నీళ్ళు వర్షం పడడం లోపల పడుతుంది. బయటంతా కూడా ఇన్కన్వీనియన్స్ రాళ్ళు రప్పలు బండ్లంతా పెట్టి లైట్లో రావాలంటే కూడా కాకుండా పెడతా ఉంటారు. దాన్ని అంతా సరి చేసి లైబ్రరీ బాగా చేయాలా, ఇప్పుడు చేయాలా, దీని అంతా క్లియర్ చేయండి. కొంచెం చదువుతూ ఉంటే వర్షం పని పై నుంచి వర్షం మీరు మా పనిలో పడతా ఉంది. అధికారులంతా దానికి స్పందించి లైబ్రరీని బాగా చేయాలని కోరుకున్నాము.
డీఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.